ఫ్యాకల్టీ, లాంగ్వేజ్ పండిట్స్, స్కూల్ అసిస్టెంట్, తెలుగు బోధనా పద్ధతుల్లో ఈరోజు మనం భాషాభ్యసనంలో బోధనా పద్ధతులు, విమర్శనాత్మక విశ్లేషణ గురించి తెలుసుకుందాం. పరీక్ష అంటేనే మనసులో ఏదో గుగులు, ఇంకా ఏమో నేర్చుకోవాలన్న తపన. సహజంగా ఇది పిల్లవాడికి కూడా ఉంటుంది. భాష అభ్యసన చేయంది ఏ అభ్యసన జరగదు. పుట్టుకతోనే ఎన్నో శబ్దాలు చేసే పిల్లవాడు పెరుగుతూ ఉంటే తన కుటుంబం నుండి, చుట్టూ ఉన్న సమాజం నుండి ఎన్నో పదాలను నేర్చుకుంటున్నాడు. అలాంటి సందర్భంలో క్షాత్రోపాధ్యాయులుగా పరీక్షకు హాజరు కానున్న ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా భాష అభ్యసన ఎందుకు అనే విషయాలను, బోధనా పద్ధతులు ఎలా ఉండాలి, వీటిని ఎలా విశ్లేషించవచ్చు అనే అంశాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా సాంప్రదాయ ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయుడే అన్నీ చెప్పాలి, ఉపాధ్యాయుడు చెబితే తప్ప పిల్లవాడికి ఏమీ తెలియదు, తన పాఠశాలలోనే భాషకు శ్రీకారం చుడుతున్నాము, అక్షరాభ్యాసం చేస్తున్నాము అనుకుంటాం. కానీ అది కాదు అన్న విషయం కూడా మనకు తెలుసు. ఎందుకంటే కుటుంబం నుంచి వచ్చిన పిల్లవాడు తరగతిలోకి రాగానే ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాడు, ఎన్నో ముచ్చట్లు చెప్తూ ఉంటాడు తన తల్లి గురించి, తండ్రి గురించి, మరి అక్క చెల్లెళ్ళ గురించి, తన స్నేహితుల గురించి, తాతమ్మ నానమ్మ ఇలా ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలో అసలు ఏ వాదన నిజం? మరి భాష అభ్యసన ఎలా జరగాలి? భాషా ఉపాధ్యాయులుగా ఎలాంటి పద్ధతులను మనం స్వీకరించాలి అనే విషయాలను మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లలు భాషను నేర్చుకునే విధానం గురించి చామ్కీ, ప్యాస్, వైగట్స్కీ వీళ్ళు ఒక కొత్త ఆలోచనలను అందరికీ రేకెత్తించారు. సాంప్రదాయ పరంగా మనం ఆలోచిస్తున్న ప్రతిదీ పాఠశాలే నేర్పాలి, ప్రతిదీ ఉపాధ్యాయుడే నేర్పాలన్న భావన నుండి ఈ చామ్స్కీ, పియోజీ, వైట్గెస్కీలు సాంప్రదాయ భావాలను కొంత కదిలించేశారు. అసలు పిల్లలు సహజ భాషా వాతావరణంలోనే అలవోకగా భాషను అభ్యసిస్తారనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చేశారు. ఈ అభిప్రాయాన్నే సమాజంలో అందరికీ తెలియచేసేలా కృషి చేశారు. పిల్లల భాషాభ్యాసనానికి అనువైన ఆధునిక సాంప్రదాయ బోధనా పద్ధతులను, వ్యూహాలను గ్రహించి ఛాత్రోపాధ్యాయులు పిల్లవాడికి బోధన చేయాల్సిన ఆవశ్యకత మరొక్కమారు ఒక్కానించబడింది. అంటే సహజ భాషా వాతావరణంలో అలవోకగా భాషను అభ్యసిస్తారు అనే అభిప్రాయము ఒక నిరూపణకి వచ్చింది. దానికోసం మరి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? పిల్లలు అలవోకగా సహజ భాషా వాతావరణంలో నేర్చుకుంటున్నారు కాబట్టి ఉపాధ్యాయులుగా వాళ్ళను మార్గదర్శకం చేయాలి, అలవోకగా సహజంగా అభ్యసించడానికి అనువైన వాతావరణాన్ని ఇవ్వాలి, అనువైన వ్యూహరచన చేయాలి. అది ఉపాధ్యాయుల బాధ్యతగా మారింది. ఈ సందర్భంలో అంటే సాంప్రదాయ విధానాలను పక్కన పెట్టి పిల్లవాడు అలవోకగా సహజంగా నేర్చుకుంటాడనే ఒక అభిప్రాయాన్ని వెలికి తెచ్చిన ఈ విద్యావేత్తల దారిలో ఉపాధ్యాయులు వారికి కావలసిన వ్యూహాలను, ప్రణాళికలను చెప్పాల్సిన అవసరం ఉంది. వాటి గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఛాత్రోపాధ్యాయులకు ఉంది. భాషా అభ్యసన పద్ధతి, వ్యూహాలేమిటి, అసలు ప్రయోజనం ఏమిటి, ఈ భాషా అభ్యసన పద్ధతులు ఎలా ఉంటాయి అనే విషయాలను పలువురు పలువిరీతులుగా చెప్పారు. మనకు తెలుసు గిజుబాయి గారి ఒక విద్యావేత్తగా వారి విధానాలు ఈ రోజుల్లో విద్యా విధానంలో ఎన్నో ప్రభావాలను చూపించాయి. కృత్యాధార బోధన కావచ్చు, సహజ వాతావరణంలో కావచ్చు,
మరి తల్లి బడి, రైలు బడి, సముద్రపు ఒడ్డు, ఏదైనా సరే మైదానం, ఒక పరిశ్రమ, వ్యవసాయం, ఏదైనా సరే సహజంగా పిల్లవాడు నేర్చుకోవడానికి వాతావరణం కల్పిస్తే అక్కడి నుంచి వాళ్ళు నేర్చుకుంటారన్న విషయాన్ని గిజుబాయి గారు ఎన్నో సందర్భాల్లో మనకు చెప్పడం గమనించాం. ఇలా గమనిస్తే విద్యావేత్త ఈ గిజుబాయి గారి ఆలోచనలలో మొట్టమొదటగా ప్రతి ఉపాధ్యాయుడు కావచ్చు, విద్యా డిపార్ట్మెంట్ కావచ్చు, కొన్ని ఆలోచించాలి. ఏంటి అంటే అసలు ఏం నేర్పించాలి పిల్లలకు? భాషా బోధనలో, భాష అభ్యసనలో ఏ విషయాలు నేర్పించాలి? ఎందుకు నేర్పించాలి? ఎలా నేర్పించాలి? ఈ మూడు విషయాలను ఖచ్చితంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. విద్యావేత్తలుగా విద్యారంగంలో భాషాభ్యాసనలో ఏం నేర్పించాలి, ఎందుకు నేర్పించాలి, ఎలా నేర్పించాలి? ఈ ప్రశ్నలకు జవాబులు ఎన్నో ఉంటాయి. ఒక్కొక్క సన్నివేశాన్ని ఆలోచించినప్పుడు ఒక్కొక్క సందర్భోచితమైన జవాబు రావచ్చు. ఇక్కడ ప్రశ్నలు అనేకమే, జవాబులు అనేకమే. అంటే సందర్భం, ఒక అంశాన్ని నేర్చుకునే సందర్భము, ఒక ప్రక్రియను నేర్చుకునే సందర్భము, ఒక విషయాన్ని అవగాహన చేసుకుంటూ సృజనాత్మకంగా ముందుకు వెళ్ళే సందర్భం. ఇలాంటి సందర్భాలలో ఏం నేర్పించాలి, ఎందుకు నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనేది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఏం నేర్పించాలి, ఎందుకు నేర్పించాలన్న విషయము మనము ఒక నిర్ణయానికి వస్తే దాన్ని ఎలా నేర్పించాలి అనేది బోధనా పద్ధతులలో మనము వ్యూహంగా చూస్తాం. అయితే మరి ఏంటి పద్ధతి, ఏంటి అసలు పద్ధతి అంటే ఏమిటి? ఒక బోధన ఒక పద్ధతిలో నేర్పాలి అంటే పద్ధతి అంటే ఏమిటి? మా పద్ధతి ఇంతే అనే సాధారణంగా మాట్లాడుతుంటాం. అంటే మా విధానం ఇంతే, ఫలానా సందర్భంలో ఫలానా పనిని మేము ఇదే రకంగా చేస్తాము, అది ఇది మా పద్ధతి అని చెప్పుకోవడం చాలా సందర్భాలలో మనం చూస్తాం. పద్ధతి అంటే ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా సమర్థంగా సాధించడానికి ఒక క్రమంలో నిర్మాణాత్మకంగా అమలు జరిపి విధానాలను కృత్యాలను కలిపి పద్ధతి అంటాం. మా పద్ధతి ఇంతే అనడంలో వాళ్ళు ఏదైనా ఒక సందర్భంలో, ఒక పండుగ కావచ్చు, ఒక ప్రత్యేక సంబరం కావచ్చు, ఆ సందర్భంలో ఒక ఇంటి తీరు ఇలా ఉంటుంది, ఈ పద్ధతి ఉంటుంది అంటే అది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళు నమ్మిన విషయాన్ని వాళ్ళు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఒక క్రమంలో దాన్ని చేస్తారు, ఆ అమలు జరపడంలో విధానాలను వాళ్ళు పాటిస్తారు. అదేవిధంగా భాషా అభ్యసనంలో కూడా పద్ధతి గురించి మాట్లాడుకుంటే పద్ధతి అంటే ఇక్కడ ఆశించిన ఫలితాలను ఖచ్చితంగా సమర్థంగా సాధించడానికి ఒక క్రమంలో నిర్మాణాత్మకంగా అమలు జరిపి విధానాలను కృత్యాలను వీటన్నింటినీ కలిపి మనం పద్ధతి అంటాం. ఈ పద్ధతిలోని భావనలు ఏమిటి? బోధనా పద్ధతి మనకు భావన. ఈ బోధనా పద్ధతి ఎట్లా ఉంటుంది అసలు? ఏంటి బోధనా పద్ధతి? తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పేటప్పుడు పాటించే విధానమే బోధనా పద్ధత. లేదంటే తను నేర్పాలనుకున్న అంశాన్ని తరగతి గది లోపల కావచ్చు, తరగతి వెలుపల కావచ్చు, ఎక్కడైనా సరే ఒక క్రమంలో విద్యార్థుల్లో ఆశించిన అభ్యసన ఫలితాల సాధనకు వినియోగించే కృత్యాలను విధానాలను బోధనా పద్ధతి అంటాం. అంటే తరగతి గది లోపల, తరగతి గది వెలుపల ఒక నిర్ణీత సోపానాలతో ఒక క్రమంలో విద్యార్థుల్లో ఆశించిన అభ్యసన ఫలితాలను సాధించడం కోసం మనం ఉపయోగించే కృత్యాలను విధానాలను వీటన్నింటినీ కలిపి బోధనా పద్ధతి అంటాం. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఒక పద్యం నేర్పాలనుకున్నాం. పద్యం నేర్పేటప్పుడు ఆ పద్యాన్ని పిల్లవాడు నేర్చుకోవాలి, అది మనం ఆశించిన ఫలితం. ఇప్పుడు తరగతి గదిలో బోధిస్తాం, తరగతి గది అనంతరం పిల్లవాడు ఇంట్లో ఉండొచ్చు లేదా పాఠ్యానంతరం కావచ్చు, ఆ పద్యాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉచ్చారణ దోషం లేకుండా చదవడం, ఆ ఛందోబద్ధంగా చదవడం, దాన్ని అర్థవంతంగా చదవడం, అవసరమైతే నోటికి చెప్పడం, వీటన్నింటినీ ఆ పద్య బోధనలో ఉపాధ్యాయుడు ఆశించే లక్ష్యం. ఈ లక్ష్యానికి బోధనా పద్ధతి ఏంటి? తరగతి గదిలోనూ తరగతి వెలుపల కూడా ఉపాధ్యాయుడు
కొన్ని నిర్ణీత సోపానాలను పాటిస్తూ ఒక క్రమంలో విద్యార్థుల్లో ఆశించిన ఫలితాలను సాధించడం కోసం వినియోగించే కృత్యాలనే మనం బోధనా పద్ధతిగా చెప్పుకుంటున్నాం. అయితే పద్ధతి అనేటప్పుడు ఖచ్చితత్వాన్ని ఒక మాటగా చెప్పుకున్నాం. ఈ రోజుల్లో భాషా బోధన కూడా ఒక శాస్త్రీయ పద్ధతి అయింది. భాషా బోధన, భాషా శాస్త్రం అని చదువుతున్నాం మనం. శాస్త్రీయమైన అంటే ఒక క్రమ పద్ధతిలో మనము ధ్వనులు, ఉచ్చారణ, ధ్వని ఉత్పత్తి చెప్పేటప్పుడు, వాక్య నిర్మాణం చెప్పేటప్పుడు ఈ ముచ్చట మాట్లాడుకుంటాం. మానవుడు ఎన్నో ధ్వనులను ఉత్పత్తి చేస్తున్నాడు. ఆ ధ్వనులను ఉచ్చరించే విధానంతో పాటు అక్షరాల కలయికతో పదాలు ఏర్పడుతున్నాయి. ఆ పదాలను ఒక అర్థవంతమైన వాక్య రూపంలో చెప్పేటప్పుడు వాక్య నిర్మాణం జరుగుతుంది. అక్కడ ఒక శాస్త్రీయత పాటిస్తున్నాం. అంటే భాషా బోధనలో ఒక శాస్త్రీయత ఉంది, అందుకే భాషాశాస్త్రం అన్నాం. ఏ పద్ధతి కానీ ఖచ్చితమైన ఒక నిర్ణయంతో ఖచ్చితమైన ఫలితాలను సాధించడం కోసం మనం ఉపయోగిస్తే దాన్ని శాస్త్రీయంగా చెప్పినట్టే. భాషా బోధనలో కూడా శాస్త్రీయత ఈరోజు కనిపిస్తూ ఉంది. అందుకే బోధనా పద్ధతి, శాస్త్రీయత, పద్ధతి ఈ మూడింటి మధ్యలో ఉన్న సమూహమే బోధన. ఇక ఏం నేర్పించాలి, ఎందుకు నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనుకున్నాం. మనం దానికోసం ప్రత్యేకమైన ప్రణాళికలు ఉన్నాయి. భాషా అభ్యసనలో ప్రాథమిక స్థాయిలో నేర్పేటప్పుడు మనం అనుకునే లక్ష్యం వేరు, మనం అనుకునే గమ్యం వేరు. ప్రాథమిక అంటే 1వ తరగతి నుంచి పిల్లవాడు 2వ తరగతికి వచ్చినాక 5వ తరగతి, ఆ తర్వాత సెకండరీ, ఇట్లా ఒక స్థాయిని బట్టి భాషా అభ్యసనలో వాని మన ప్రణాళికలు వేరుంటాయి, మన వ్యూహాలు వేరుంటాయి, మన గమ్యం వేరుంటుంది. అట్లా నిర్ణయించిన గమ్యాలను, లక్ష్యాలను సాధించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అంటే వాళ్ళ స్వీయ రచన పెరుగుతుందా, లేకపోతే భాష పట్ల అభిరక్తి పెరుగుతుందా, ఆసక్తి పెరుగుతుందా అనేది మనం అంచనా వేసుకుంటాం. ఇట్లా ఏం నేర్పించాలి, ఎందుకు నేర్పించాలి అనేది తీసుకున్న తర్వాత ఎలా నేర్పించాలి అనే విషయంలోనే భాషా అభ్యసనలో బోధనా పద్ధతి అనే అంశం వెలికి వస్తుంది. అయితే ఈ మూడు ప్రశ్నల జవాబులే భాషలో కావచ్చు, శాస్త్రంలో కావచ్చు. ఏం నేర్పించాలి, ఎందుకు నేర్పించాలి, ఎలా నేర్పించాలి, ఈ మూడింటి వెనక విద్యా ప్రణాళిక, అభ్యసన ప్రక్రియ, తర్వాత తరగతి గది బోధన కూడా జరుగుతుంది. అందువల్లనే ఒక విషయం నేర్పేటప్పుడు ఈ మూడు విషయాలలో జరిగే జవాబే మన విద్యా ప్రణాళిక అవుతుంది. భాషా అభ్యసన కావచ్చు, బోధన కావచ్చు, అది వెలికి వస్తుంది అని విద్యావేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక మరి బోధనా పద్ధతి ఎలా ఉండాలి? మనకు తెలుసు, మనం మొదటే మాట్లాడుకున్నాం, పిల్లవాడికి ఏమీ తెలియదనుకొని అన్నీ మనమే నేర్పాలనుకొని సంసిద్ధ పడతా ఉంటాం. కానీ ఈ రోజుల్లో కావచ్చు, గతంలో కూడా కావచ్చు, గురుముఖత విద్య జరిగింది. అప్పుడు గురువు చెప్పిందే పిల్లవాడు గ్రహిస్తుంటాడు, కానీ అతనికి స్వీయ అనుభవాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా పిల్లవాడు పాఠశాలకు వచ్చే లోపలే ఎన్నో అనుభవాలను స్వీకరిస్తున్నాడు, ఎన్నో అనుకరణలను చేస్తున్నాడు, ఒక కుటుంబ విధానానికి అలవాటు పడి ఉన్నాడు. మరి ఇలాంటి పిల్లవాడికి బోధన చేయడంలో ఏ పద్ధతి పాటించాలి, వాళ్ళల్లో ఉన్న విషయాలేంటి, ఇంకా ఏం నేర్పాలి అనేది మనం అంచనా వేసుకుంటాం. సరే, పద్ధతిలో ఖచ్చితత్వం ఉండాలి, తరగతి గది కానీ తరగతి వెలుపల కానీ మనం నిర్వహించే కృత్యాలు మనం ఆశించిన లక్ష్యాలను నెరవేర్చడానికి ఉపయోగపడాలి. ఈ సందర్భంలో బోధనా పద్ధతి ఎట్లా ఉండాలి? బోధనా పద్ధతి అంటే బోధనా అభ్యసన ప్రక్రియలో తరగతి గది, పాఠ్యాంశము, ఉపాధ్యాయుడు, విద్యార్థి, ఈ మధ్య ఒక ప్రక్రియ జరుగుతుంది, ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఆ ప్రాసెస్లో ఎలా ఉండాలి? మరి వాటిని ముఖ్యంగా 2 ఉపగమాలుగా చెప్పుకున్నాం. 1, ఉపాధ్యాయ కేంద్రక బోధన ఉపగమం. అంటే ఉపాధ్యాయుడే కేంద్ర బిందువు, అంటే అనంతమైన విజ్ఞానాన్ని ఉపాధ్యాయుడే కలిగి ఉన్నాడు కాబట్టి ఉపాధ్యాయుడు కేంద్రకంగా బోధన జరుగుతుంది. అది మొదటి బోధన విధానం. 2, విద్యార్థి కేంద్రక బోధన విధానం. ఇక్కడ నేర్పాల్సింది విద్యార్థికి, నేర్చుకోవాల్సింది కూడా విద్యార్థే కాబట్టి విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. ఇది 2వ పద్ధతి. ఈ 2 విధానాలలో ఏది నిజం, ఏది కరెక్ట్గా చక్కగా ఫలితాన్నిస్తుంది
అనే విషయాన్ని చూద్దాం. ఉపాధ్యాయ కేంద్రక ఉపగమం అనడంలోనే మనకు అర్థమవుతున్నది ఏమిటి అంటే, కేంద్ర బిందువు ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయుని పాత్ర ఇక్కడ ముఖ్యం. ఉపాధ్యాయుడు అన్నీ తానే చెప్తుంటాడు కాబట్టి విద్యార్థి ఆశించినంత చురుకుగా ఉండడు. ఇక్కడ విద్యార్థి ప్యాసివ్గా ఉంటాడు, ఏ మాత్రము ఉలుకు పలుకు లేకుండా నిర్వికారంగా ఉంటాడు. ఇక్కడ విద్యార్థి నిర్వ్యాపారంగా ఉంటాడు, అంటే అతని ఈ ప్రక్రియలో తనకేమాత్రము చోటు లేదు, ఉపాధ్యాయుడు చెప్పింది నేను చేస్తున్నాను అన్న ధోరణిలో ఉంటాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ప్రత్యక్ష బోధన, తనే ఎదురుగా నిలబడి బోధిస్తూ చెప్తుంటాడు. ఆ బోధన ఉపన్యాస పద్ధతిలో ఉండవచ్చు, ఉపన్యాస పద్ధతిలో ప్రత్యక్షంగా చెప్తూ విద్యార్థులకు సమాచారాన్ని తనే సొంతంగా అందిస్తాడు. తను సొంతంగా ఇస్తున్నాడు, పిల్లవాడు రిసీవ్ చేసుకుంటున్నాడా చేసుకుంటలేడా, ఇది నిరంతర ప్రక్రియ, మూల్యాంకనంగా జరిగే అవకాశం ఇక్కడ లేదు. జరిగే అవకాశం లేకపోవడం వల్ల బోధన మూల్యాంకన ఈ రెండు సపరేట్గా అంటే వేరువేరు అంశాలుగా తరగతి గదిలో కనిపిస్తాయి. ఇక్కడ ఉపాధ్యాయుడే బోధన చేస్తుండు, పిల్లవాడు వింటున్నాడు, అతను ప్యాసివ్గా ఉన్నాడు, అతనికి అసలు చురుకుగా ఉండాల్సిన అవసరము అవకాశం కూడా అక్కడ కల్పించబడలేదు. కాబట్టి మరి నేను చెప్పిన పాఠం వీడికి వచ్చిందా లేదా, ఆశించిన ఫలితం గమ్యం నేను రీచ్ అయ్యానా అని చేసే మూల్యాంకనము ఒక ప్రత్యేకంగా కనిపిస్తే తప్ప బోధన అభ్యాసంలో ఒక భాగంగా కనిపించదు. విద్యార్థికి జ్ఞానాన్ని అందించడం, మూల్యాంకనంతో జ్ఞానాన్ని అవగాహనను మాపనం చేయడం జరుగుతుంది. మూల్యాంకనము బోధన రెండు ప్రత్యేకంగా ఉండడం వల్ల మూల్యాంకనం చేయడం ద్వారానే ఆ పిల్లవాడికి అర్థమైందా లేదా అనేది ప్రత్యేకంగా తెలుస్తుంది తప్ప, తన ప్రక్రియలోనే బోధన ప్రక్రియలోనే ఒక భాగంగా ఉపాధ్యాయుడు చూసే అవకాశం ఇక్కడ కల్పించుకోడు. రెండవది విద్యార్థి కేంద్రక బోధన ఉపగమం. ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఇక్కడ ఉపాధ్యాయునికి విద్యార్థికి సమాన ప్రాధాన్యత ఇస్తూ అవసరమైతే విద్యార్థికి అధిక ప్రాధాన్యత ఉంటుంది తప్ప ఉపాధ్యాయుడు ఒక మార్గదర్శకునిగానే ఉంటాడు, స్నేహపూర్వక శీలిగా ఉంటాడు. ఇక్కడ విద్యార్థి పూర్తి క్రియాశీలుడుగా ఉంటాడు, అభ్యసన చేసుకోవడానికి సంసిద్ధపడతాడు. ఓహో, ఉపాధ్యాయుడు నాకు ఈ పని చేయమని చెప్తాడు, ఈ ప్రాజెక్ట్ చేయమంటాడు, లేకపోతే ఇది సేకరించమంటాడు, ఈ సమాచారాన్ని అడుగుతాడు, నేను సిద్ధంగా ఉండాలి. స్వతహాగా అతన్ని ఒక చైతన్యపరుచుకునే అవకాశం విద్యార్థి కేంద్రక ఉపగమంలో కలుగుతుంది. ఇక్కడ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, అవసరమైన వనరులను ఇస్తుంటాడు, బోధన వాతావరణాన్ని కల్పిస్తాడు, మార్గదర్శకత్వం వహిస్తాడు. ఈ మార్గదర్శకం వహించి వనరులను కల్పించి బోధనా వాతావరణాన్ని కల్పించడం వల్ల విద్యార్థి ఆ వాతావరణంలో తన సహజంగా దూరుతాడు. తన కుటుంబంలో అమ్మ ఒక వంట చేసింది అన్నప్పుడు అమ్మ ఏం వంట చేశావన్న పిల్లవాడు ఆ వంటలో ఆమె వండిన కూరగాయల గురించి అడిగే అవకాశం ఉంది. ఇది వంకాయనా, అయితే ఇది కాయనా, దీన్ని పాలకూర అనవద్దా, ఎందుకనొద్దు, ఓహో ఇది ఆకుకూర, ఇది పాలకూర, ఇది కాయకూర, ఈ కాయగూర ఎందుకు తినాలి అంటే, ఒక వంటగదిలో పిల్లవాడికి అవసరమున్న ఎన్నో విషయాలు ఒక్క ప్రశ్నతోనే బయటకు వచ్చే అవకాశం. అట్లా తరగతి గదిలో కూడా విద్యార్థి కేంద్రకంగా వాతావరణాన్ని కల్పిస్తే పిల్లవాడు సహజంగా నేర్చుకునే అవకాశం ఇక్కడుంది. ఉపాధ్యాయ కేంద్రకంలో నియత అనియత విధానాలు ఒకసారిగా పనిచేయవు, ఏదైనా తెలిసిన విషయం చెప్పుకుంటూ పోతాడు తప్ప తెలిసిన ద్వారా తెలియని విషయాన్ని అడిగే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. కానీ విద్యార్థి కేంద్రకంగా ఉన్నప్పుడు నియత అనియత అంటే పరిచయము పరిచయం కాని విషయాలు, ఈ రెండు విషయాలలో కూడా అతను పూర్తి అవకాశం ఉంటుంది. మూల్యాంకనం నిరంతర ప్రక్రియగా ఇక్కడ జరిగే అవకాశం ఉంది. బోధన విభాగాలు ఏమిటి, ఇక్కడున్న బోధన విధానాలు ఏమిటి? బోధనా విధానాలు చూసినప్పుడు విద్యార్థి కేంద్రకమైనప్పటికీ ఉపాధ్యాయ కేంద్రకమైనప్పటికీ బోధనలో కొన్ని విధానాలు ఉన్నాయి. బోధన శాస్త్రంలో ఉపగమాలను అర్థం చేసుకోవడానికి మూడు బోధనా విధానాలను మనం పరిగణిస్తాం. అంటే
బోధన ఎలా జరుగుతుంది? ఈ శాస్త్రాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మూడు బోధనా విధానాలను ముఖ్యంగా మనము పరిగణలోకి తీసుకుంటున్నాం. అది ఒకటి ప్రత్యక్ష పద్ధతి. ప్రత్యక్ష పద్ధతి అంటే ఉపాధ్యాయ కేంద్రక ఉపగమనంలో ఉపాధ్యాయుడు ప్రత్యక్షంగా నిలబడి తనే బోధిస్తూ తనే అన్ని సూత్రధారుడు, తనే పాత్రధారుడు, అంతా తానే చెప్తా ఉంటాడు. ఇది ప్రత్యక్ష పద్ధతి. ఇది సాంప్రదాయ బోధనా పద్ధతిగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపన్యసిస్తున్నాడు, ఉపన్యాస పద్ధతిగా దీన్ని చెప్పుకుంటున్నాం. అవసరమైతే కొన్ని మాత్రమే డెమో చేస్తున్నాడు, ప్రదర్శన చేస్తున్నాడు. ఉపన్యాస మరియు ప్రదర్శన పద్ధతి అంటాం. ఒకప్పుడు ఉపన్యాస ప్రదర్శన పద్ధతి ప్రాధాన్యత వహించడం వల్లనే ఎంతోమంది పిల్లలు చదువుకు దూరమయ్యారని, సరి అయిన సామర్థ్యాలు సాధించలేకపోయారు అనే ఒక వాదన ఉంది. ఇంకా అంతకుముందు అసలు ఉపాధ్యాయుడు అన్నీ తానైనప్పటికీ విద్యార్థి చక్కగా ఉపాధ్యాయుడిని అనుసరించాడు అన్న వాదన ఉంది. ఏది ఏమైనా మనం పాటించే బోధనా విధానంలో ఉపాధ్యాయుడు పిల్లలతో లీనమవుతున్నాడా లేదా, లీనమయ్యేటప్పుడు ఏ పద్ధతి పాటిస్తున్నాడు? మరి ప్రత్యక్ష పద్ధతిలో ఉపాధ్యాయుడు ఉపన్యసిస్తాడు, ప్రదర్శన మరియు ఉపన్యాస పద్ధతితో ఉంటాడు. ఇది సాంప్రదాయ పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఎన్ని రోజులు సాంప్రదాయ పద్ధతి అనే ధోరణి మనకు విద్యా కమిటీల ద్వారా కానీ, విద్యావేత్తల ద్వారా కానీ మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే, కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పిల్లల విద్య పైన, వాళ్ళు నేర్చుకునే పలు అంశాల పైన, అభ్యసన విధానాల మీద, పద్ధతుల మీద ఎన్నో ఎన్నో చర్చలు జరిగాయి. ఎన్నో విధానాలు ప్రయోగాత్మకంగా జరిగాయి. ఆ ప్రయోగాత్మక విధానాలను మరి ఈరోజు మనం టీఆర్టీ పరీక్షకు హాజరవుతున్న ఛాత్రోపాధ్యాయులకు కూడా ఒక విన్నపం. ఏంటి అంటే, సహజ వాతావరణంలో పిల్లవాడు ఎన్నో నేర్చుకుంటున్నాడు అన్నట్టుగా పరీక్షకు హాజరు కావాల్సిన ఉపాధ్యాయులు కూడా, ఛాత్రోపాధ్యాయులు కూడా మీరు నేర్చుకున్న అంశాలను కొంత విమర్శనాత్మకంగా, అంటే అనలైజ్ చేస్తూ చూడండి, వాటిని చిన్న విభాగాలుగా లక్ష్యాత్మకంగా కూడా విడదీసి చూడండి, అప్పుడే మీకు సరైన నిర్ణయాలు వస్తాయి. ఇక్కడ చెప్తున్న విషయాలు కొన్ని మీకు దగ్గరగా ఉండవచ్చు, ఇంకా మీకు అందని విషయాలు కూడా ఉండవచ్చు. అందుకే నేను చెప్పే ప్రతి విషయంలో కూడా కొన్ని మీకు ఈ ఒక సూచన మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఏమిటి అంటే, మీకు దొరికిన చాలా విషయాలను మీరు స్వీకరించుకొని చదువుతూ ఉండండి. వాటికి ఇక్కడ వచ్చిన మేము ఇస్తున్న సలహాలు కూడా మీకు తోడవుతాయి. ప్రత్యక్ష బోధనలో సాంప్రదాయ పద్ధతిని, ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని పాటిస్తున్న ఉపాధ్యాయుడు పిల్లల్లో మూల్యాంకనమే ప్రత్యేకంగా చూడగలుగుతున్నాడు. మరి రెండవ పద్ధతి అన్వేషణ, పరిశీలన, విశ్లేషణ, విచారణ. ఈ ప్రాతిపదికగా నడుస్తాయి. అంటే అమ్మ దగ్గరికి వెళ్ళే పిల్లవాడు బుడిబుడి నడకలు వేసుకుంటూ పోతూనే ఏదో ముట్టుకుంటాడు. తల్లి ఏం చెప్తుంది, ఇది ముట్టుకోవద్దు అంటే ఏమవుతుంది అని అడుగుతాడు. అంటే ఇక్కడ ప్రత్యక్షంగా అనుభవం జరుగుతుంది. ఇది ముట్టుకోవడం వల్ల కాలుతుందనో, లేకపోతే చల్లగా అవుతుందనో, వేడిగొడుతుందనో ఏదో ఒకటి తల్లి చెప్తా ఉంటుంది. ఇక్కడ కాకపోతే వేడిగా ఉన్న పదార్థాన్ని ముట్టుకోకూడదు అని 100 సార్లు చెప్పింది ఒకటి, అనుభవపూర్వకంగా వాడిని ముట్టుకోకుండా చేయడం అనేది ఒకటి. ఈ అదేవిధంగా పరిశీలించడం, అన్వేషించడం, విశ్లేషించడం, ఆ విషయాలపైన సమాచారం కోసం విచారించడం, ఈ ప్రాతిపదికలుగా బోధన, భాషా బోధన జరిగినప్పుడు ఎక్కువ ప్రయోజనకారిగా ఉంటుంది. విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ ఇక్కడ క్రియాశీలుగా ఉంటారు. రెండు వైపుల ఒక క్రియాశీలత ఏర్పడుతుంది. బోధనా విధానాలలో మూడవది సహకార అభ్యసనం. సహకార అభ్యసనలో ఒక సమూహ భావన ఏర్పడుతుంది. జట్టు కృత్యాలకు అవకాశం కల్పించబడుతుంది. తరగతి నిర్వహణ అందరూ కలిసి సహకారంతో ముందుకు సాగడం జరుగుతుంది. జట్టులో ఆలోచించడం, వాళ్ళ మెలకువలను పంచుకోవడం, పరస్పరంగా ఒకరితో ఒకరు బోధన పైన చర్చించడం జరుగుతుంది. బోధన విధానంలో ప్రత్యక్ష విధానము, అన్వేషణ, పరిశీలన ప్రాతిపదికగా ఉండే విధానము, సహకార అభ్యసనం. కానీ మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. బోధనా విధానాలు ఉపాధ్యాయ కేంద్రకం కావచ్చు, విద్యార్థి కేంద్రకం కావచ్చు. పద్ధతిలో ప్రత్యక్ష పద్ధతి కావచ్చు,
లేదా అన్వేషణ రీతి కావచ్చు, సహకార అభ్యసన కావచ్చు, ఏదైనా సరే ఉపాధ్యాయుడికి కావలసింది లక్ష్య సాధన. ఆ లక్ష్య సాధన కోసం ఆ బోధనకు అవసరమైన విధానాన్ని అవసరమైన చోట పాటించడం అనే మెలకువ తెలిసి ఉండాలి. నిర్మాణాత్మకంగా ఆసక్తికరంగా వాతావరణాన్ని కల్పిస్తూ మున్ముందు విద్యార్థి సహజాతంగా ముందుకు సాగడానికి అవకాశం కలవాలి. అంటే సమన్వయ భావన మూడు విధానాలలో కూడా ఉండాలి. ఏ విధానాన్ని చెప్తున్నప్పటికీ విద్యార్థులను క్రియాశీలులుగా మలిచే అవకాశాన్ని ఉపాధ్యాయులు తీసుకోవాలి. నియంత్రితమైన అభ్యాసాలను వాళ్లకు అందించాలి, అనుభవాలను కల్పించాలి, ఎన్నో అధ్యయనాలను చేయించాలి. విద్యార్థులను ప్రేరేపించడానికి తన సొంతంగా చైతన్యశీలుడుగా ఉపాధ్యాయుడు ముందుకు సాగాలి. అప్పుడే వారి సంపాదిత జీవిత అనుభవాలను భాషా అభ్యసనకు, వాళ్ళ స్వీయ రచనల కోసము, సృజనాత్మకత కోసము ఉపయోగపడేలా మలుచుకునే అవకాశం ఉంటుంది. ఇక మనం మొదటగా అనుకున్నాం, ఏం నేర్పించాలి, ఎందుకు నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనేది. మరి ఎలా నేర్పించాలి అనే దానిలోనే బోధనా పద్ధతులు తీసుకుంటున్నాం. వాటి కోసమే కనుక మనం కొన్ని వ్యూహాలను ఎన్నుకుంటాం. వ్యూహం అంటే స్ట్రాటజీ, వ్యూహం అంటే ఒక ప్రణాళిక, వ్యూహం అంటే మన ఒక ఎత్తుగడ, వ్యూహం అంటే మన కోసం మనం సృష్టించుకున్న ఒక పద్ధతి. అది మన భాషా అభ్యసనలో, భాషా బోధనలో మనం నేర్పాల్సిన ప్రక్రియను బట్టి వ్యూహాలు ఉంటాయి. మన జీవితంలో అయితే మనకు కావలసిన వాటిని సాధించడం కోసం మనం కొన్ని ప్రణాళికలు వేసుకుంటాం, దాన్ని ప్రాసెస్లో పెట్టడం కోసం కొన్ని వ్యూహాలను ఎన్నుకుంటాం. ఆ వ్యూహాలు ఎలాంటివి? ఒకప్పుడైతే దేశాల మధ్య యుద్ధాలు జరిగేటప్పుడు ఒక వ్యూహం పన్నుకునేవాళ్ళు. రాజుల కాలంలో చూస్తే మనము అశ్వాలకు, తర్వాత ఏనుగుల కోసము, మానవులు నడవడం కోసము, ఖడ్గ యుద్ధాల కోసము ఒక్కొక్క వ్యూహం పన్నుతూ వాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్రాలను బిగించుకునే అవకాశం ఉండింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనము వ్యూహం అంటే ఒక అస్తిత్వ పరిస్థితిలో ఒక పరిస్థితిని మనము క్రియేట్ చేసుకుంటూ ఆ తీసుకున్న గమ్యాలను, ఒకటి కావచ్చు అంతకంటే ఎక్కువ గమ్యాలు కావచ్చు, వాటిని సాధించడం కోసం మనం రూపొందించుకునే ఉన్నతమైన ప్రణాళికే వ్యూహం. ఒక అంశం కోసం కావచ్చు, పలు అంశాల కోసం కావచ్చు, వాటిని సాధించడం కోసం మనం ఎంచుకున్న గమ్యాలు, ప్రణాళికలే వ్యూహాలు. అయితే వీటిని ఇంగ్లీష్లో స్ట్రాటజీస్ అంటాం. స్ట్రాటజీ అనే ఒక గ్రీక్ పదం నుండే స్ట్రాటజీస్ అనే ఈ పదాన్ని మనం చూస్తున్నాం. మొదటగా స్ట్రాటజీ అనే పదం 6వ శతాబ్దంలో ఉపయోగించబడి ఆ తర్వాత 18వ శతాబ్దం నాటికి అన్ని దేశాల్లో, పడమటి దేశాలలో ఎక్కువగా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు, ఎందుకంటే మనకు తెలుసు ఎక్కువగా దేశాలు, ఇంగ్లీష్ దేశాలు వాళ్ళు ఒక వ్యూహం ప్రకారము ఇతర దేశాల్లోకి జొరబడి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకొని ఆధిపత్యాన్ని చేశారు. అందుకే మనం అన్నాం మొదట యుద్ధం కోసమే స్ట్రాటజీస్, వ్యూహాలని వాడారని, ఆ తర్వాత వ్యక్తిగత ప్రణాళికలను కూడా వ్యూహపరంగానే రచించుకుంటున్నామని, ఈరోజు భాషా అభ్యసనలో కూడా, బోధనా విధానాల్లో కూడా వ్యూహాలను మనము లక్ష్యాలను నిర్దేశించుకొని లక్ష్య సాధన కోసం చర్చించుకుంటూ ముందుకు సాగుతున్నామని మనకందరికీ తెలిసిన విషయం. అయితే వ్యూహాన్ని ఎవరు ఎలా నిర్వచించారో చూద్దాం. వ్యూహం అనే దాన్ని హెన్రీ మింట్ బర్గ్ అనే అతను వ్యూహం అంటే ప్రణాళిక అనే వాదనతో విభేదించాడు. స్ట్రాటజీ ఈజ్ ఏ ప్యాటర్న్ ఆఫ్ డ్రీమ్ ఆఫ్ డెసిషన్స్, అంటే మనం తీసుకున్న నిర్ణయాలు. ఈ డెసిషన్స్ అంటే నిర్ణయాలు, ఎలాంటి నిర్ణయాలు, మనం కలగన్న నిర్ణయాలు, మనం ఊహించిన నిర్ణయాలను సాధించుకోవడమే వ్యూహము అన్నాడు మ్యాక్స్ మెకన్. వ్యూహం అనేది భవిష్యత్తును రూపుదిద్దేది అని చెప్పాడు. ఏదైనా అంతే కదా, మనము ఒక పని, ఈరోజు ఇలా ఉన్నాం, ఇంతకన్నా బాగుండాలి అని, లేదా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి బయటపడాలని ఊహించుకుంటూ వ్యూహాలను పన్నుకుంటాం. అంటే ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం, కానీ ప్రణాళిక కన్నా మించిన ఒక విషయమే వ్యూహం. సాధారణంగా
మన మన కొంత డబ్బు ఉంది కానీ మన అవసరాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సరిపోను ఉన్నప్పుడు మన ప్రణాళికలు సరిపోతాయి, కానీ మన ప్రణాళికకు మించి అవసరం ఉంది అన్నప్పుడు అక్కడ మన యొక్క మెథడుని, మన యొక్క జ్ఞానాన్ని, మన యొక్క చాతుర్యతను అక్కడ చేరుస్తాం. చాతుర్యతతో ఒక వ్యూహాన్ని పన్నుతాం, అదే వ్యూహం. అందుకే మ్యాక్స్ మేకన్ అనేవాడు వ్యూహం అనేది భవిష్యత్తును రూపుదిద్దే ఒక అంశము, దాని సాధనాలతో మనం ఆశిస్తాం, ఆశించిన గమ్యాలను మానవ ప్రయత్నంతో సాధిస్తామనే విషయాన్ని తెలియచెప్పాడు. ప్రొఫెసర్ రిచర్డ్ రూమెల్ట్ వ్యూహాన్ని ఒక విధమైన పరిష్కార సాధనంగా చెప్పాడు. మనం ఇంతకుముందే అనుకున్నాం, సాధించలేనివి, వాటిని పరిష్కరించలేనివి కొన్ని మనకు ఎదురవుతూ ఉంటాయి. ఆ సాధించలేని అంశాలను, పరిష్కరించలేని అంశాలను, ప్రణాళికల కన్నా మనం అనుకున్న లక్ష్యాలను చేరడంలో మనకు హార్డిల్స్ ఎక్కువగా ఇస్తున్నవి అన్నప్పుడు మన చాతుర్యతను జోడించి ఆ ప్రణాళికతో, ఆ వ్యూహంతో బయటికి వస్తాం. అందుకే ప్రొఫెసర్ రిచర్డ్ వీళ్ళు కూడా ఏమంటాడంటే, ఒక పరిష్కార సాధనమే వ్యూహం అని అంటాడు. ఈ సందర్భంలోనే అతను వ్యూహాలను కేంద్రకం అని పిలవడం జరిగింది. అతను కేంద్రకం అని పిలుస్తూ ముఖ్యంగా కొన్ని అంశాలను చర్చించాడు. అదేమిటి అంటే సవాల్, అదే ఒక ఏదైనా ఒకటి సాధించాలి అనడానికి వచ్చే ప్రశ్నే సవాల్. ఆ సవాల్ను, ఆ స్వభావాన్ని వివరించే నిర్ధారణ. మనకొచ్చే సవాల్ ఏంటి, మనకొచ్చే ప్రశ్న ఏంటి, ఆ ప్రశ్న స్వభావం ఏమిటి, దాన్ని ఎట్లా నిర్ధారించుకోవచ్చు అనేది నిర్ధారణ చేసేదే వ్యూహం. అదే కాదు, సవాలును ఎదుర్కోగల మార్గదర్శక విధానాలను చెప్పేదే వ్యూహం. సవాల్ ఏమిటి, ఆ సవాల్ని ఎలా నిర్ధారించుకోవాలనే విధానాన్ని చెప్పేది వ్యూహమే. సవాల్ని ఎదుర్కోవడానికి మార్గదర్శకాన్ని ఇచ్చింది కూడా వ్యూహమే. మార్గదర్శకం ఇచ్చింది, విధానాన్ని చెప్పింది, కానీ ఆ వ్యూహం ఒక ప్రాసెస్ కూడా కావాలి. ఆ ప్రాసెసే మార్గదర్శక విధాన నిర్వహణ. ఆ నిర్వహణ రూపొందించిన ప్రాతిపదికమైన కృత్యాలు, పనులు. మరి భాషాభ్యసనలో ఇవన్నీ ఏమిటి అని మనకు అనుమానం రావచ్చు. ఇక్కడ మనం మాట్లాడుతుంది భాషాభ్యాసన అయితే ఈ వ్యూహం ఏమిటి అని. అక్షరం నేర్పడం కూడా ఒక సమస్య ఇవ్వాల. అక్షరానికి అక్షరం జోడైతే ఒక పదం అవుతుందని, అర్థవంతమైన పదాల కలయికే ఒక పదమని, కొన్ని పదాలు శాస్త్రీయంగా ఒక నిర్మాణాత్మకంగా సాగితేనే ఒక వాక్య నిర్మాణం జరుగుతుందని, ఈ విషయాలు కూడా పిల్లలకు నేర్పడం ఉపాధ్యాయులకు ఒక ఛాలెంజ్. అమ్మా చాక్లెట్ అనే ఒక మాటలో మనకు అది అసంపూర్తి వాక్యం. అమ్మా చాక్లెట్ ఏంటి, కానీ ఇక్కడ అంటున్న బిడ్డకు, వింటున్న తల్లికి అర్థం తెలుస్తుంది. అమ్మా చాక్లెట్ అనడంలో వాడు అనే విధానాన్ని ముఖం యొక్క కవలికను బట్టి చాక్లెట్ ఇవ్వమని అడుగుతున్నాడా లేదా ఇస్తున్నాడా అనేది మనం ప్రత్యక్షంగా చూస్తే అర్థమవుతుంది. అమ్మా చాక్లెట్ ఇవ్వు, అమ్మా చాక్లెట్ ఎక్కడ అంటే, ఇక్కడ ఏంటి, మనము ఒక విషయాన్ని బాగా సునిశితంగా అర్థం చేసుకుంటే భాషా బోధనలో, భాషా అభ్యసనలో ప్రతి విషయము ఒక ఛాలెంజ్గా మిగులుతుంది. అందుకే ఇక్కడ భాషాభ్యాసనలో వ్యూహాలను పన్నుకోవడం, ఆ వ్యూహాలలో వచ్చిన సవాళ్లను నిర్ధారించుకోవడం, ఆ వచ్చిన సవాళ్లను ఒక ప్రాతిపదిక మీద పరిష్కరించుకుంటూ ముందుకు సాగడం అనేది జరుగుతుంది. ఈ భాషా తత్వవేత్తల ప్రకారము వ్యూహం అంటే ఒక పరిష్కార విధానం, వ్యూహం అంటే ఒక సవాల్ని ఎదుర్కొనే శక్తి. వ్యూహ రచన ఏంటి, అసలు నిర్వహణ ఏమిటి, మనం అనుకుంటున్నాం ఇప్పుడే. కేంద్రకము అంటూనే ప్రొఫెసర్ రిచర్డ్ మూడు చెప్పాడు. సవాలు యొక్క స్వభావాన్ని నిర్ధారిస్తున్నాడు, సవాల్ని ఎలా ఎదుర్కోవాలో మార్గదర్శకత్వం చేస్తున్నాడు, ఆ మార్గదర్శకత్వాన్ని చేస్తూ అది నిర్వహించడానికి ఒక కృత్యం అంటున్నాడు. అంటే ఇక్కడ డెసిషన్ తీసుకోవడము, దాన్ని మళ్ళీ ప్రాతిపదికలుగా మలుచుకోవడం, ప్రాసెస్లో పెట్టడం, ఈ మూడు ప్రక్రియలు అనేది ఒకదాని వెంట ఒకటి జరగాలి. అందుకే వ్యూహ రచన, నిర్వహణ అనే విషయాలను పరిశీలించినప్పుడు వ్యూహాన్ని రూపొందించడం, దాన్ని అమలు చేయడం, ఈ రెండు ప్రక్రియలు కూడా ఒకదాని వెంట ఒకటి ఉంటున్నాయి. వ్యూహాన్ని రూపొందించాలి, దాన్ని అమలు చేయాలి. ఈ రెండు ప్రక్రియలు ఉంటేనే మన వ్యూహానికి మనం ఒక అర్థం అనేది ఉంటుంది. అయితే మరి వ్యూహాన్ని రూపకల్పన చేసేటప్పుడు ఏం బేరీజ్ వేసుకోవాలి? ఒక తరగతి గది బోధకునిగా ఉపాధ్యాయుడు
వ్యూహరచన చేసేటప్పుడు తన పరిసరాలను విశ్లేషించుకోగలగాలి. పరిసరాల్లో దొరికే వాతావరణం ఏంటో గమనించాలి. ఏ వనరులను పిల్లవాడికి సమకూర్చొచ్చో నిర్ధారించుకోవాలి. సమస్య అసలు పిల్లవాడికి ఎక్కడొస్తుందో సమస్య నిర్ధారణ జరగాలి. మార్గదర్శక విధానాలను రూపకల్పన చేసుకోవాలి. రూపకల్పన చేసుకున్న విధానాలను అభ్యసన కృత్యంగా తరగతి గదిలో చెప్పగలగాలి. ఇవి వ్యూహరచన నిర్వహణకు సంబంధించిన అంశాలు. అయితే ఏ ఏ అంశాలు వ్యూహరచనకు ఉపకరిస్తాయి? ఇప్పుడు పరిసరాలను బేరీజ్ వేసుకోమన్నాం, పరిసరాలలో నుంచి మనకు అవసరమైన వనరులను సమకూర్చుకోవచ్చు అనుకున్నాం. అంటే దానికి ఏం కావాలి? మరి ఏ సవాలు అయితే పిల్లవాడికి ఇవ్వబడుతుందో, ఏ సమస్య అయితే ఉపాధ్యాయుడు పిల్లవాడి నుండి ఎదుర్కొంటున్నాడో, ఆ అంశం పైన పరిపూర్ణ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానాన్ని పరీక్షకు నిలపగలిగిన చైతన్యవంతమైన ఒక వ్యవస్థను అతను రూపకల్పన చేసుకోవాలి. అంతేకాదు ప్రత్యామ్నాయమైన ఎంపిక చేసుకోవాలి. ఇక్కడ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ నేర్పడంలో కానీ, తెలుగు నేర్పడంలో కానీ కొన్ని అక్షరాలు చాలా క్రిటికల్గా మిగిలిపోతాయి. కా అని రాసేటప్పుడు పిల్లవాడు మనం శాస్త్రీయంగా ఇలా పెట్టేసి పైన తలకట్టు పెడతాం. కొంతమంది పిల్లలు ఇట్లా ఇట్లా తిప్పేస్తుంటారు. అది పద్ధతి కాకపోవచ్చు, కానీ వాడు సరి అయిన పద్ధతిలో రాయలేకపోవచ్చు. అంటే సున్నితమైన విషయాలు. క్యూ రాసిన పిల్లవాడు అది క్యూగా గుర్తించడు, జీలాగా మాట్లాడుతుంటాడు. అంటే ఒక నేర్చుకున్న ఒక విషయము నేర్చుకోబోయే ఇంకొక విషయాన్ని ఒక రకంగా ఆపివేస్తుంటుంది. ఇది మనకు సైకాలజీ చదివిన వాళ్ళకు తెలుసు. ఒక ఉద్దీపన ఇంకొక ఉద్దీపనకు కారణం కావచ్చు, ఒక ఉద్దీపన ఇంకొక ఉద్దీపనను ఆపను కూడా ఆపే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కడ ఎప్పుడైతే పిల్లవాడు దాంట్లో పూర్తి క్లారిటీ లేదు, దాని మీద పూర్తి అవగాహన పొందలేదు, రెండు అంశాల మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ చిన్నపాటి మనసులో ఇది రెండింటి మధ్యలో ఉన్న కన్ఫ్యూజన్తో ముందుకు సాగలేని పరిస్థితి కూడా ఉంటుంది. అందుకే వ్యూహరచన చేసేటప్పుడు సరి అయిన ప్రత్యామ్నాయాలను ఎంపిక చేసుకోవాలి. ఒక విషయంలో వాడు ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతున్నాడో దాన్ని మనము నిర్ధారణ చేసుకొని సరి అయిన పద్ధతిలో ముందుకు వెళ్ళే అవకాశాన్ని కూడా మనం కల్పించాలి. భాషాబోధన తరగతిలో అనుసరించదగిన వ్యూహాలు ఏమిటి, అసలు ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. భాషాబోధన తరగతి అనగానే మనకు మామూలుగా అక్షరాలు నేర్వడం, పదాలు రాయడం, ఇక దానిపైన చాలా ఉన్నాయి, వినడము, మాట్లాడడం, చదవడం, రాయడం. ఒక్కొక్క అంశానికి తిరిగి మళ్ళీ ఏం విన్నామో అది అవగాహనతో వినడం, ఏం మాట్లాడుతున్నామో ఒక పద్ధతిగా మాట్లాడడం, ఏం రాస్తున్నామో తప్పులు లేకుండా రాయడం, చదివేదాన్ని ఉచ్చారణ దోషం లేకుండా చదవడం. అంటే ప్రతి లక్ష్యానికి ఒక స్పష్టీకరణ ఉంది, ప్రతి గమ్యానికి ఒక లక్ష్యం ఉంది. ఇట్లా ఇన్ని ఉన్నప్పుడు భాషాబోధన తరగతిలో ఎలాంటి మనం వ్యూహాలు తీసుకుంటే ఏ ఏ ప్రయోజనాలు ఉంటాయో చూద్దాం. జట్టు పనులు ఇవ్వాలి. జట్టు పనులు ఇస్తూ ఉంటాం. జట్టు పనులు చేయడం వల్ల అన్వేషణకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం వల్ల, చర్చలు ఇవ్వడం వల్ల, ఆ కృత్యాలు ఎంపిక చేసుకొని వ్యూహరచన చేయడం వల్ల విద్యార్థులలో క్రియాశీల అభ్యాసకులుగా వాళ్ళు మారే అవకాశం ఉంది. భాషాబోధనలో జట్టు పనులను, అన్వేషణలను, చర్చలను కొనసాగింపు చేయడం వల్ల వాళ్ళ మాట్లాడే శక్తి అనలైజ్ చేసే అవకాశము, పిల్లల్లో ఒక క్రియాశీలత, అంటే తను చెప్తున్నాడు నేను వింటున్నాను అనేది కాకుండా సొంతంగా వాళ్లకు వాళ్ళు మోటివేట్ అయ్యే అవకాశము ఉంటుంది. ఇట్లా క్రియాశీల అభ్యాసకులుగా మారే అవకాశం ఉంది. ఇక మనం భాష గురించి మాట్లాడుకున్నప్పుడు భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో త్రిభాషా సూత్రం పాటిస్తూ ఉన్నాము. అంతేకాకుండా మాతృభాషగా తెలుగు నేర్చుకుంటూనే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, హిందీ నేర్చుకుంటున్నాం. ఇంతేకాదు ఒక ట్రైబల్ పిల్లవాడు వచ్చి ఇవే భాషలు నేర్చుకుంటున్నాడు, ఒక హిందీ ముస్లిం పిల్లవాడు వచ్చి ఇవే సూత్రాలను పాటిస్తున్నాడు, ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన ఒక కర్ణాటక పిల్లవాడు వచ్చి, ఒక తమిళ్ లాంగ్వేజ్ పిల్లవాడు ఉండవచ్చు.
మన దగ్గరికి వచ్చినప్పుడు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇవి నేర్చుకున్న సందర్భంలో అక్కడ వాళ్లకు కొంత కన్ఫ్యూజన్ మొదలవుతుంది. ఇట్లా బహుకోణీయాలు బహుభాషలు, ఒక్కొక్క కుటుంబం యొక్క బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది. ఒక పిల్లవాడు ఊరి నుండి రావచ్చు, ఒక పిల్లవాడు గూడెం నుండి రావచ్చు, ఒక పిల్లవాడు పట్నం నుండి రావచ్చు. వాళ్ళు వచ్చిన బ్యాక్గ్రౌండ్ను బట్టి కూడా పిల్లవాడిలో ఎన్నో అనుమానాలు, ముందుకు పోలేక ఉంటున్న ఎన్నో వైవిధ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా బహుకోణీయ అంశాలు ఉన్నప్పుడు మనం విద్యార్థి కేంద్రక ఉపగమాన్ని వాడుకోవడం వల్ల, దానికి సంబంధించిన వ్యూహాలను రచన చేసుకోవడం వల్ల వాడు ఆలోచిస్తాడు, ఊహిస్తాడు, సమన్వయంగా ఇతర పిల్లవాడితో సమస్య పరిష్కారం కోసం ముందుకు సాగుతాడు, ఒక ఆత్మవిశ్వాసాన్ని పొందుతుంటాడు. ఇట్లాంటి చేయడం వల్ల జ్ఞాన నిర్మాణము, మళ్ళీ వాటిని ఉపయోగించుకునే శక్తి కూడా పిల్లవాడికి జరుగుతుంది. ఏదైనా ఒక విషయము, ఆ ఊరిలో జాతర జరిగింది అంటే ఆ జాతర గురించి ఒక ఉత్తరం రాయమంటాం, ఒక 10 వాక్యాలు కుటుంబం గురించి రాయమంటాం, నీకు ఇష్టమైన ఒక విషయం గురించి ఒక వ్యాసం రాయమంటాం, లేదా బడిలో జరిగిన జెండా వందనం గురించి ఒక నివేదిక రాయమంటాం, పుస్తకం పైన ఒక సమీక్ష రాయమంటాం, ఒక కరపత్రాన్ని తయారు చేయమంటాం, గేయాన్ని రాయమంటాం, పాడమంటాం. ఒక భాషోపాధ్యాయునికి తరగతి గదిలో ఉన్నన్ని అవకాశాలు ఒక వ్యక్తి మూర్తిమత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి, పిల్లవాడికి ఇవ్వాల్సిన అన్ని అంశాలు భాషోపాధ్యాయులు ఇవ్వగలుగుతాయి. ఒక భాషోపాధ్యాయుడు తన వ్యూహాన్ని తను చక్కగా నిర్మించుకున్నప్పుడు పిల్లవాడిలో ఇవన్నీ కూడా బయటకు తీస్తుంటాడు. ఇట్లా తీయడం వల్ల ఏమవుతుంది, పిల్లల్లో స్వీయ రచన అనే అభిరుచి బయటకు వస్తుంది, సృజనాత్మక సామర్థ్యం పెంపొందుతుంది. అదేవిధంగా బహుళ స్థాయి విద్యార్థులు కూడా ఈ రోజుల్లో ఉంటున్నారు. మనము ఆర్టీఈ చట్టంలో చూసాం, మనం ఈరోజు తరగతుల్లో కూడా చూస్తున్నాం, పిల్లవాడు వయస్సును బట్టి ప్రాథమిక స్థాయిలో తరగతులు వేస్తున్నాం. వయస్సును బట్టి అంటే వాడు మన్నటిదాకా 1వ తరగతిలో జరగాల్సిన కొన్ని సామర్థ్యాలు నైపుణ్యాలు వాడికి లేవు, కానీ వయస్సు రీతా వాడికి 2వ తరగతి వయసు ఉంది కాబట్టి వాడిని ప్రత్యేకంగా తీసుకొని కొన్ని విషయాలను బ్రిడ్జ్గా నేర్పుకుంటూ ఈ తరగతిలో వేస్తున్నాం. అంటే బహుళ స్థాయి విద్యార్థులు ఇట్లా వయసు పరంగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఒక ఉపాధ్యాయులు లేదా ఇద్దరు ఉపాధ్యాయులే ప్రాథమిక దశలో ఉన్నప్పుడు, ప్రాథమిక తరగతుల్లో ఉన్నప్పుడు అన్ని రకాల పిల్లవాడిని కూర్చోబెడుతుంటాడు. కూర్చోబెట్టి ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పుకోవాలన్నప్పుడు ఏ వయసు వాడికి, ఏ తరగతి వాడికి, ఏది ఇష్టమైన వాడికి, బహుళంగా ఉన్న అందరికీ తనకు సంబంధించిన కొన్ని కొన్ని అంశాలు ఇచ్చుకుంటూ తరగతిని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ బహుళ స్థాయి విద్యార్థులు భాషా అభ్యాసం నేర్చాలన్నప్పుడు సమూహ పఠనం చేపిస్తాడు. ఆ సమూహ పఠనంలో ఉచ్చారణ దోషం ఉన్న పిల్లవాడు, పక్కవాడు చదువుతుంటాడు కదా, వీడు సరిపుచ్చుకొని తనకు తాను సవరించుకొని ముందుకెళ్తుంటాడు. ఏ అది కాదు, ఇది ఇట్లా ఉంటుంది అని పీర్ గ్రూప్తో చర్చ మొదలెడతాడు, ప్రతిస్పందిస్తాడు. ఇక గోడపత్రికలు వేస్తుంటాం. గోడపైన గోడపత్రికలే కాదు, ఇవాళ తరగతి గది గోడ కూడా పిల్లవాడికి ఒక పలకలాగా తయారైపోయింది. తనకిష్టమైన బొమ్మలు వేస్తుంటాడు. ఆ గోడపత్రికలు తనకిష్టమైన వాటిని సేకరించి పెడతా ఉంటారు. ఇవి చేసినప్పుడు పిల్లవాళ్ళ ఒక ఆనందం, తన బొమ్మను గోడ మీద చూసుకుంటున్నాడు, తన బొమ్మను నల్లబల్ల మీద చూసుకుంటున్నాడు, తను వేసిన అక్షరాన్ని, బొమ్మని, తను ప్రతి విషయాన్ని తనకు తనను తాను అక్కడ చూసుకుంటున్నాను, ఆనందం ఒకటి పెరుగుతుంది. ఇంతేకాదు నాటకీకరణ, గోపి రాము ఇద్దరు కలిసి బజార్కి వెళ్ళినరు అని పాటల్లో ఉంటే, అరే మీ ఇద్దరు కలిసి బజార్కి వెళ్ళిన అనుకొని మాట్లాడండి అంటే పిల్లవాడు చక్కగా ఈ కూరగాయలు ఎంత ఇట్లా అడిగితే వాడు జవాబు చెప్తూ ఉంటాడు. అంటే ఇది ఒక సంభాషణ కృత్యం అనేది ఒక ప్రత్యక్ష అనుభవంగా కలిగి నాటకీకరణ జరుగుతుంటుంది. అలాగే తోలుబొమ్మలాటలని అనువాదాలు చేసి చెప్పడము, ఇవన్నీ కూడా వ్యూహాలుగా ఉన్నప్పుడు బహుళ స్థాయి బోధనలో విద్యార్థి భాషాభ్యాసాన్ని చాలా తృప్తిగా సమర్థవంతంగా నేర్చుకునే అవకాశం ఉంది. భాషా బోధనలో విద్యార్థి ఉపాధ్యాయ కేంద్రక ఉపగమాలే కాకుండా విషయపరంగా, లక్ష్యపరంగా జ్ఞాన నిర్మాణాత్మక ఉపగమం కూడా ఉంది. జ్ఞానము నిర్మాణం జరిగితే ఆ జ్ఞానం ద్వారా ఎన్నో బయటకు వస్తాయి. విషయం ఉంటే, ఒక పిండి తడిపిన ముద్ద ఉంటే దాన్ని
పరాటా చేయవచ్చు, నూనె రాసి గోధుమ రొట్టెలు చేయవచ్చు, ఏమైనా బిస్కెట్లు కూడా పిల్లవాడికి కాల్చి చేయవచ్చు. అంటే విషయం ఏంటి ఇక్కడ? అదే విషయం. విషయం అనేది ఉంటే దాని ద్వారా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానమే విషయం. జ్ఞానం ద్వారా అవగాహన, వినియోగము, సమర్థమైనంతమైన సృజనాత్మకత వెలికి వస్తాయి. అందుకే భాషా బోధనలో జ్ఞాన నిర్మాణాత్మక రెండు వాదాలను మనము తెలుసుకుందాం. పిల్లలు మొదట చెప్పుకున్నట్టుగా పాఠశాలకు రాకపూర్వమే ఎంతో సహజంగా అలవోకగా భాషను నేర్చుకుంటున్నారు. మరి పాఠశాలలో ఒక్క క్షణం ఆలోచించాలి, పాఠశాలలో కూడా అలవోకగానే నేర్చుకుంటున్నారా? ఏం జరుగుతుంది అక్కడ? ఉపాధ్యాయుడు పక్కకు వెళ్తే పక్క పిల్లవాడితో బాగా మాట్లాడే పిల్లవాడు టీచర్ అడగగానే జవాబు చెప్పాడు. ఇక్కడ నేర్చే పిల్లవాడిని మనం ఆపామా, లేదా నేర్చుకున్న జ్ఞానాన్ని మనం వినియోగింపజేసుకోలేకపోతున్నామా? ఈ ఒక సంక్లిష్టత అనేది మనకు ఎదురవుతూ ఉంది. అందుకే ఈ జ్ఞాన నిర్మాణవాద ఉపగమాలలో పాఠశాల వెలుపల పిల్లవాడు ఎంత సహజంగా నేర్చుకుంటున్నాడో, ఎంత అలవోకగా భాషను నేర్చుకుంటున్నాడో, అంతే అలవోకగా, అంతే క్రియాశీలత్మకంగా పాఠశాలలో ఉపాధ్యాయుడు భాషను నేర్చుకునే అవకాశం పిల్లవాడికి ఇవ్వాలి. ఈ భాషాభ్యాసంలో జ్ఞాన నిర్మాణాత్మక వాదులుగా నిలబడ్డ వాళ్ళు చాంస్కీ, పియాజ్, బ్రూనర్, వైగట్స్కీ. వీళ్ళు భాషను ఒక శాస్త్రంగా చూడమంటున్నారు. భాషా శాస్త్రాన్ని ఒక కొత్త పుంతలు తొక్కించిన గొప్ప విద్యావేత్తలుగా వీళ్ళు మన ముందు నిలబడుతున్నారు. జ్ఞాన నిర్మాణాత్మక వాదము అనేది ఒక అభ్యసన సిద్ధాంతం. మనకు లెర్నింగ్ థియరీస్ సైకాలజీలో చాలా చూస్తాం. అది భాషాపరంగా ఏవి ఉపయోగపడతాయో ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. అట్లాగే శాస్త్రం చదివేటప్పుడు, సైన్స్ చదివేటప్పుడు, మ్యాథ్స్ చదివేటప్పుడు కూడా ఏ పద్ధతి కావాలో అక్కడ వాళ్ళు నిర్ణయించుకోవడం జరుగుతుంది. జ్ఞాన నిర్మాణాత్మక వాదము అనేది ఒక అభ్యసన సిద్ధాంతం. ఈ అభ్యసన సిద్ధాంతము ప్యాసివ్గా ఉండేది కాదు, ఇది క్రియాశీలకమైన ప్రక్రియ. క్రియాశీలకమైన ప్రక్రియ. వ్యక్తులు వాళ్ళకు సంబంధించిన విషయాలు, వస్తువులకు సంబంధించిన విషయాలు, తమ అనుభవాలు సమీక్షించుకోవడం ద్వారా ప్రపంచం గురించి అవగాహన పొందుతున్నారు, జ్ఞానాన్ని పొందుతున్నారు, ఆ జ్ఞానాన్ని కొత్తగా నిర్మించుకుంటున్నారు అనేది జ్ఞాన నిర్మాణాత్మక వాదం యొక్క భావన. వ్యక్తులు వాళ్ళ విషయాలు, వస్తువులకు సంబంధించిన విషయాలు, తమ అనుభవాలు, సమీక్షలు ఇవన్నీ చూస్తూ ప్రపంచాన్ని ఒక తమ భావనలో అవగాహన చేసుకుంటూ కొత్త జ్ఞానాన్ని పొందే ఆలోచన చేస్తూ ఉంటారు. ఇదే జ్ఞాన నిర్మాణాత్మక వాదంగా మనం గమనించవచ్చు. పరిసరాల్లోని సమాజాన్ని ఎంపిక చేసుకుంటూ, వ్యాఖ్యానించుకుంటూ పిల్లలు తమ జ్ఞానాన్ని కూడా నిర్మించుకుంటారు. ఇది జ్ఞాన నిర్మాణాత్మక వాదం యొక్క మరొక అంశం. పరిసరాల్లోని సమాజాన్ని ఎంపిక చేసుకుంటూ, వ్యాఖ్యానించుకుంటూ తమ జ్ఞానాన్ని నిర్మించుకుంటూ పిల్లలు ముందుకు సాగుతారు. ఇది జ్ఞాన నిర్మాణాత్మక వాదంలోని మరొక అంశం. జ్ఞాన నిర్మాణానికి బోధన అభ్యసనలు ఏమిటి, ఏం అభ్యసన ఎలా జరుగుతుంది? ఇక్కడ అభ్యాసకులు ఎల్లవేళలా క్రియాత్మకంగానే ఉంటారు, క్రియాశీలంగా ఉంటారు. వాళ్ళు ఉన్నప్పుడే అభ్యసన జరుగుతుంది. ఒక పిల్లవాడు ప్యాసివ్గా కూర్చొని ఏమీ వినకుండా, ఏమాత్రం చైతన్య పడకుండా రాయమన్నా, మాట్లాడమన్నా, చదవమన్నా ఏమీ చేయకుండా ఉన్నప్పుడు ఆ పిల్లవాడిలో అభ్యసన క్రియాశీలంగా జరుగుతుందని మనం ఒప్పుకోలేము. ఎందువల్ల అంటే అభ్యసన ప్రక్రియలో చర్య ప్రతిచర్య, స్పందన ప్రతిస్పందన అనేది జరుగుతూ ఉండాలి. బోధనకు వెంటనే నిరంతర మూల్యాంకనం అనేది జరుగుతూ ఉంటే ఆ మూల్యాంకనానికి పిల్లవాడు ప్రతిస్పందిస్తుండాలి. ఆ ప్రతిస్పందన లేనప్పుడు జ్ఞాన నిర్మాణం జరుగుతుందన్న దృఢ నిర్ణయం మనకు రాదు. ఆ జ్ఞాన నిర్మాణము జరిగినప్పుడు దానికి సరి అయిన అవగాహన కూడా ముందు ముందు జరగాలి. ఇక్కడ నిష్క్రియలుగా ఉన్నప్పుడే అభ్యసనము జరుగుతుందనే భావన, మరి ఇక వీళ్ళు
గొప్పగా గొప్పగా క్రియాశీలకంగానే ఉండాలి, అప్పుడే అభ్యసన జరుగుతుందని వీళ్ళ యొక్క వాదన. ఈ నిర్మాణాత్మకం అనేది ఏమిటి? జ్ఞానాన్ని పొందిన పిల్లవాడు నిర్మాణాత్మకంగా ఎలా ముందుకు సాగుతాడు అనేది నిర్మాణాత్మక బోధన యొక్క ఉపగమం. బోధనా శాస్త్రంలో వచ్చిన మార్పులు ఉపాధ్యాయ కేంద్రంగా సాగే విద్యాన్ని విద్యార్థి కేంద్రకంగా మార్చింది. ఇది మనందరికీ తెలుసు. నిర్మాణాత్మక ఉపగమంలో ఈ యొక్క విద్యార్థి కేంద్రకంగా బోధన అభ్యసన జరిగేటందుకు కృత్యాలను అమలు చేస్తూ ఉంటే విద్యార్థులు ఆలోచిస్తూ అన్వేషిస్తూ ప్రశ్నిస్తూ స్వతంత్ర అభ్యాసకులుగా నిలబడగలుగుతారు. అదే నిర్మాణాత్మకం యొక్క ఉపగమం. అంటే ఏ కృత్యమైతే, ఏ వ్యూహమైతే, ఏ అభ్యసన ప్రక్రియ అయితే మనం తరగతి గదిలో ఉపాధ్యాయుడు బోధనా ప్రక్రియగా తీసుకుంటున్నాడో ఆ దానికి సంబంధించిన ఆలోచన, అన్వేషణ, ప్రశ్నించే శక్తి పిల్లవాడు స్వతంత్రంగా పొంది ముందుకు సాగుతాడు. అప్పుడు మన లక్ష్యం అనేది నెరవేరుతుంది. నిర్మాణాత్మక బోధన ఉపగమాలు చాలా ఉన్నాయి. ఈ బోధనా శాస్త్రంలో బోధన ఉపగమాలుగా మనం చెప్పుకుంటున్న పద్ధతులలో ప్రక్రియ ఉపగమం, ఒప్పంద ఉపగమం, పరస్పర ప్రతిచర్య ఉపగమం, స్వీయ ప్రతిస్పందన ఉపగమం, స్వేచ్ఛా ఉపగమం, క్రియాశీల ఉపగమం, సమగ్ర అనుభవ ఉపగమం. ఈ పేర్లను బట్టే ఈ పద్ధతి ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రక్రియ అంటేనే ఒక ప్రత్యేకమైన అంశము, ప్రత్యేకమైన కృత్యానికి అది అనుకూలంగా తీసుకునే అంశం. ఈ ప్రక్రియ ఉపగమంలో పిల్లవాడు ఉపాధ్యాయుడు తీసుకున్న ప్రక్రియను బట్టి కావలసిన వ్యూహాలను ఎంపిక చేసుకొని ముందుకు సాగుతూ దానికి తగిన జ్ఞానాన్ని పొందుతూ ఉంటాడు. రెండవది ఒప్పంద ఉపగమం. ఒప్పంద ఉపగమము వ్యూహాన్ని మనకు కళ్ళ ముందుకు తెస్తుంది. వ్యూహంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కొనే శక్తి, నిర్ధారణ చేసుకునే అవకాశం, వాటిని అమలుపరిచే రూపకల్పన, వ్యూహరచన సాగాలి అని మనం తెలుసుకున్నాం. ఒప్పంద ఉపగమంలో విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య ఒక చిన్నపాటి ఒప్పందం జరుగుతూ ఉంటుంది. ఏ విషయంలో అయితే పిల్లవాడు సమస్యగా ఫీల్ అవుతున్నాడో, ఏ విషయమైతే బోధన అభ్యసన ప్రక్రియ ముందుకు సాగకుండా పోతుందని ఉపాధ్యాయుడు ఫీల్ అవుతున్నాడో, వాటిని దాటేసి ముందుకు రావడం కోసం విద్యార్థికి ఉపాధ్యాయునికి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందంలో పిల్లవాడు నువ్వు ఇది చేయాలి, ఉపాధ్యాయుడు ఇలా సహకరించాలి, ఈ అంశాలతో జరిగినప్పుడు ఖచ్చితంగా ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకుంటాడు, విద్యార్థి బాధ్యత తీసుకుంటాడు. అట్లా ఒప్పందం చేసుకొని సవాళ్ళను ఎదుర్కొంటూ ముందుకు వెయ్యే అవకాశం ఉంటుంది. పరస్పర ప్రతిచర్య ఉపగమం. పరస్పరంగా ఒక వ్యక్తి ఒక విషయాన్ని చెప్పినప్పుడు దానికి ప్రతిస్పందిస్తూ ఉంటారు. ఈ ప్రతిస్పందించడమే పరస్పర ప్రతిచర్య ఉపగమం. పరస్పర ప్రతిచర్య ఉపగమంలో విద్యార్థి క్రియాశీలుడుగా ముందుకొస్తాడు, ఉపాధ్యాయుడు నిరంతర మూల్యాంకనం కోసం పాటుపడుతుంటాడు. ఇక స్వీయ ప్రతిస్పందన ఉపగమం. కొన్ని విషయాలలో ఎవరికి వాళ్ళు స్పందిస్తూ ముందుకు జరగడం, విద్యార్థి కూడా తనకు కావలసిన విషయాలను తాను ఎంపిక చేసుకొని నేర్చుకోవడానికి సంసిద్ధపడడం చూస్తాం. తర్వాతది స్వేచ్ఛా ఉపగమం. స్వేచ్ఛా ఉపగమంలో విద్యార్థికి కావలసినంత స్వేచ్ఛ, అంటే ఏ విషయాన్ని తను నేర్చుకోగలగాలి, ఏది నేర్చుకోలేకపోతున్నాడో ఎంపిక చేసుకొని ముందుకు సాగడానికి పూనుకుంటాడు. క్రియాశీల ఉపగమనంలో విద్యార్థి క్రియాశీలుడుగా ఉంటూ ఉపాధ్యాయుడు కూడా క్రియాశీలకంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఇక చివరిది సమగ్ర అనుభవ ఉపగమం. విద్యా లక్ష్యాన్ని గమనిస్తే విద్యార్థి సమగ్ర మూర్తిమత్వ వికాసమే విద్య. విద్యార్థి యొక్క పూర్తి అనుభవంతో పొందిన అభ్యాసమే సమగ్ర అనుభవాలతోని ఒక కూడలిగా చేరి తన అనుభవాలన్నింటినీ కూర్చుకొని పిల్లవాడు తను ఏం నేర్చుకోవాలనుకుంటున్నాడో వాటిని మనకు కనబరుస్తుంటాడు. ఈ సమగ్ర అనుభవ ఉపగమనంలో అన్ని రకాల అంశాలు ఒకచోటికి రావడం వల్ల అది నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతూ పిల్లవాడి అవగాహనకు తోడ్పడుతుంది. వ్యూహాల ద్వారా బోధనతో పాటు నిర్మాణాత్మకమైన ప్రేరణ, మెలకువ, సహకార,
అభ్యసనము, కృత్యాలను నేర్చుకోవడము, నిర్మాణాత్మకంగా బోధనలో ముందుకు సాగడం అనేది జరుగుతుంది. ఈ ఉపగమాలు అవసరమైన మేరకు, అవసరమైన వాతావరణంలో ఉపాధ్యాయులు స్వీకరిస్తూ ముందుకు సాగినప్పుడు భాషా అభ్యసనం అనేది జరుగుతూ ఉంది. వీటితో పాటు ఉపాధ్యాయుడు ప్రతి క్షణం కూడా తరగతి గది తన సొంతంగా, అంటే తన యొక్క క్రియేటివిటీకి ఒక వేదికగా చూసుకొని పిల్లల్లో ఉన్న శక్తిని బయటికి తీయడానికి ఉపాధ్యాయుడు ముందుకు రావాలి. ఈ పద్ధతి ఇలా పాటించాలి, ఈ సందర్భంలో పాటించాలనే నియమాలు ఎన్నున్నా కూడా తన సొంత నియమం అనేది, సొంత ఒక కెపాసిటీ అనేది ఉపాధ్యాయుడికి ఉంటుంది. వాటన్నిటిని కూడా సేకరించుకోవాలి టీఆర్టీ అభ్యాసకులకు. మరి ఈ సందర్భంలో ఈ బోధనా పద్ధతులలో ఇంకా కొత్త విధానాలు, మన అనుభవపూర్వకంగా బయటికి వస్తున్న విషయాలన్నింటినీ కూడా సేకరించుకొని ముందు సాగాలని కోరుకుంటూ ధన్యవాదాలు.